మనకేంటంటే కోపాలు తాపాలు వస్తే మనకు వెంటనే తెలిసిపోతుంది. శాంతి ఏమవుతుందంటే తర్వాత ఇప్పుడు తెలుస్తుంది. చిత్రం అది, సత్యం యొక్క లక్షణం అది. ఏం తెలిసింది దీనివల్ల? ఎలా చేస్తే అట్లానే మన మనసు ఎలా ఉంటే ఈ భౌతిక ప్రపంచంలో ఈ వ్యవహారిక ప్రపంచంలో అంటకుండా ఉంటుందో. అది ఉద్దేశం లేకుంటే చాలా బాబు. ఎంత గొప్ప సీక్రెట్ చెబుతున్నారు చూడండి. మనసులో ఉద్దేశాలు పెట్టుకున్నంత కాలం ఇవన్నీ విడిగానే కనపడతాయి. నేను చూశాను అట్ట ప్రాక్టికల్గా, మీరు చూశారు కానీ మీరు పట్టించుకోలేదు. ఎందుకు వచ్చినాయి సహస్రనామాలు? ఎందుకు వచ్చినాయి అంటే నీ ఉద్దేశాలు పోగొట్టడానికి. మళ్ళీ అదే ఉద్దేశం కోసమే తయారైపోతే ఇంకా ప్రపంచం విడిగాక దేవుడు దేవుడు ఒకటా వేరా అన్నది ప్రశ్న కాదు. ఇప్పుడు మనకి ఉద్దేశం నేను విడగొడుతుందా లేదా ముందు చూడండి. తర్వాత సంగతి దేవుడు ఒకటా, నీలో ఒకటా, నువ్వు ఆయన, ఆయనే నువ్వు, వాడే వీడా, వీడే వాడా, నీవు లేక నేను లేను, నేను లేక నువ్వు లేవు. ఇవి పెద్ద పెద్ద వేద మాటలు కాదు, వేదాంత మాటలు కాదు. కావచ్చు డబ్బు సంపాదించాలన్నది వ్యాపారంలో ధర్మం. అది ఎట్లయినా డబ్బు సంపాదించాలంటే కల్తీ వచ్చేస్తుంది, నకిలీ వచ్చేస్తుంది, మోసం వచ్చేస్తుంది, దాంతో పాపం వచ్చేస్తుంది, బాధ వచ్చేస్తుంది. ఇంట్లో కావాల్సిన కష్టాలు పిల్లల రూపంలో అన్ని రకాలుగా కనపడుతుంటాయి. మనం ఈ వ్యాపారంలో మోసం చేస్తున్నాను అందువల్ల వచ్చిందని ఎప్పటికీ అనుకోం. మనం నాకు దేవుడు దయలేదు, నా జాతకంలో ఏదో లోపమని గ్రహ నింద తప్పనిచ్చి స్వీయ పరిశీలన లేదు. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. శ్రీ నిసర్గదత్త మహారాజు వారి పాదపద్మాలకు ప్రణమిల్లుతూ శ్రీ నిసర్గదత్త మహారాజు వారితో ధ్యానాలనే పుస్తకంలో నుంచి 112వ అధ్యాయం 3వ పేర పోయినసారి పోయిన ఆదివారం నీ శరీరము పెరిగినట్లు ఎవరు చేసిరి, శరీరము చైతన్యమునకు ఆహారము. ఇక్కడికి దయింది ఆధ్యాత్మిక ఆచార విధులు అనుష్ఠానములు కఠినమైన శ్రమతో కూడిన శిక్షగా ఇవ్వబడును. ఇప్పుడు మనకి మన సనాతన సాంప్రదాయంలో పూజలు, పునస్కారాలు, వ్రతాలు, అట్లానే జపానుష్ఠానం, హోమాలు, యజ్ఞాలు, దేవతా దర్శనాలు, క్షేత్ర దర్శనాలు, గురువుతో శిష్యరికం, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే ఆచార విధులు ఎందుకు అంటే ఆచార విధులు అనుష్ఠానాలు కఠినమైన శ్రమతో కూడిన శిక్షగా ఇవ్వబడును. శిక్షగా అనే బదులు శిక్షణగా అనుకుంటే సరిపోతుంది. శిక్షణ మనకి ఏమిటి అంటే మిగిలిన కర్మలు రోజువారి జీవితంలో కొంత ఏకాగ్రత, శ్రద్ధ అవన్నీ పెట్టి అందులో తాదాత్మ్యం చెంది పనిచేస్తాం. ఓ చదివినా, సినిమా చూసినా అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు దేవతారాధనకు వచ్చినప్పటికీ ఏమవుతుంది అంటే విగ్రహారాధనలో కానీ జపంలో కానీ ఏకాగ్రత తొందరగా నిలబడదు. పరిపరి విధాల ఆలోచనలు వస్తుంటాయి, అది గమనించే అవకాశం ఉంటుంది. అక్కడేమో మనకిష్టమైన చోట బాహ్య జీవనంలో మనసు ప్రయాణమే బయటికి కాబట్టి తేలిగ్గా మనసు కుదురుతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే ఈ బయట రోజువారీ జీవితంలో ఉన్న అనుభవాలు, అనుభూతులు అవన్నీ గుర్తుకొస్తుంటాయి. అది ఖాళీగా కూర్చున్నప్పుడు గుర్తుకొస్తాయి. అందుకని అది కొంచెం అవరోధంగా ఉంటుంది. కానీ గుర్తుపట్టడానికి ఒక గుర్తుకొచ్చినా గుర్తుపట్టచ్చు. అదే ఇప్పుడు మనం బస్సులో ప్రయాణం చేస్తున్నాం, మూడు ఆలోచనలు వస్తాయి పెద్దగా, వాటిని మనం గుర్తుపట్టాం, వస్తూనే ఉంటాయి. అట్లానే ఉద్యోగం చేసేటప్పుడు రోజువారీ జీవితంలో ఎన్నో జ్ఞాపకాలు వస్తాయి, కానీ పెద్దగా వాటి వైపు మనసు దాన్ని మళ్ళీ గుర్తుపట్టదు. కానీ మనం పూజలు చేసేటప్పుడు, విగ్రహారాధన చేసేటప్పుడు, జపం చేసేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు ఏమవుతుందంటే
ఆలోచనలు పరిపరి విధాలుగా వస్తూ వేరే ఆలోచనలు ఎప్పుడైతే వచ్చినాయో అనుభూతులు వచ్చినాయో అయ్యో నా మనసు నిలబడట్లేదు అంటాం. అంటే చూస్తున్నాం కదా అక్కడ అవకాశం లేదు. ఇక్కడ ఒక ఉద్దేశం ఎప్పుడైతే ఉందో ఉద్దేశం వచ్చినప్పుడు చూడటానికి అవకాశం. అది శిక్షణ, అది మనసుని ఎక్కడ అనితిగా ఎక్కడ మన మనసు ఎటుపోతుందో అది మనం చూడటానికి ఇక్కడే అవకాశం ఉంది. అందుకని తప్పనిసరిగా ఆచార విధులు ఇవన్నీ అవసరం. సంప్రదాయం అది మనసు యొక్క సంప్రదాయం చూడటానికి, మనసు యొక్క పోకడలు చూడటానికి మనకి ఉన్న ఒక అవకాశం అనండి, అనుగ్రహం అనండి, చక్కగా నన్ను నేను గమనించుకోవటానికి నా ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, అనుభూతులు ఎట్లా ఉన్నాయి, ఎట్లెట్లు వస్తున్నాయి, నిలుపుదామంటే ఎట్లా వస్తున్నాయి, నిలుపొద్దంటే ఎట్లా వస్తున్నాయి, ఇవన్నీ మనకు తెలుస్తాయి మనసుకి. కాబట్టి కఠినమైన శ్రమతో కూడిన శిక్షగా ఇవ్వ. కానీ మనకి అది శ్రమగా ఉంటుంది, అయ్యో మనసు నిలబడట్లేదే, పూజ చేస్తుంటే మనసు నిలబడట్లేదే, కొంచెం కఠినంగా అనిపిస్తుంది నిలబెట్టడం. కఠినం కానీ నిలబెట్టడం కఠినమే, కానీ ఆ కదులుతున్న మనసును గుర్తుపట్టడం తేలికే, శిక్షణ కదా అది. కొద్దిగా శ్రమ అయినా కానీ విశ్రాంతి లభిస్తుంది తప్పక కొన్నాళ్ళల్లో. అందుకనే సంప్రదాయం గొప్పతనం అట్లానే మొదలుపెట్టాలి. పిల్లలైనా నడక ఒకసారి రాదు, మన జీవితంలో రోజువారీ జీవితంలో అన్నీ ఒకసారి వెంటనే ఏం రావట్లేదు అని చెబుతున్నారు. ఇక జ్ఞాని మనసునందు ఎటువంటి ఉద్దేశము ఉండదు, నీవు జ్ఞానమును పొందవలెను అని మేము అందుము. ఇప్పుడు మనందరికీ ఏంటంటే ఎవరన్నా గురువుల దగ్గరికి జ్ఞానుల దగ్గరికి వెళితే ఆయన ఎట్లా ఉందో ఆయన మనసు అనుకుంటాం అని చెబుతున్నారు. వారికి ఏ ఉద్దేశాలు లేవన్నా. ఏ ఉద్దేశం అంటే ఏంటి, వచ్చిన వాడు బాగుపడాలి, అది చేయాలి, ఇది చేయాలి, నేను గురువుని, వాళ్ళు శిష్యులు, అది అట్లాంటిది ఉండదు. ఏ ఉద్దేశము ఉండదు. ఏ ఉద్దేశం, ఇప్పుడు మనకి గాలి తాగుతుంది, ఏ ఉద్దేశం లేదు. సూర్యకిరణాలు తాగుతున్నాయి, ఏ ఉద్దేశం లేదు. ఒకప్పుడు మనకి డి విటమిన్ తక్కువైతే సూర్యకిరణాల్లో కాస్త పొద్దున్నే ఆ సూర్యుడు ఎదురుగా పూర్వకాలంలో సూర్య నమస్కారాలను అవన్నీ కాస్త ఎండకు ఉండటం వల్ల డి విటమిన్ వస్తుంది. ఇప్పుడు అదే సూర్యుడు భగవానుడు మనకి గ్లోబల్ వార్మింగ్ ద్వారా ఏం చెబుతున్నారంటే ఈ వేడికి క్యాన్సర్ వస్తుందంటున్నారు. చెడగొట్టాం కదా ఈ కారణం చేతనో, వాతావరణంలో మార్పులు మనమే కదా కారణం. అట్లా మారుతాయి అవే విషయం, అదే విషయం. కాబట్టి ముఖ్యంగా ఇతర దేశాల్లో బాగా ఈ స్కిన్ క్యాన్సర్స్ ఎక్కువ, చర్మ క్యాన్సర్. కాబట్టి జ్ఞాని మనసునందు ఎటువంటి ఉద్దేశము ఉండదు, నీవు జ్ఞానమును పొందవలెను. ఇప్పుడు మన ఉద్దేశం ఏంటి, మనకి సత్యం తెలియాలని ఉంది. సత్యం తెలియాలి అని ఉంది కాబట్టి దాన్ని పొందాలి అంటే ముందేముంటుంది అంటే మనం ఒక గురువు మీద ఒక అభిప్రాయంతో వెళ్తాం. ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ ఎవరిని కలిసినా ఒక అభిప్రాయం ఉద్దేశం ఉంటుంది. గురువు మనతో కలిసినప్పుడు ఏ ఉద్దేశాలు ఉండవు, అర్థంలాగానే ఉంటారు వారు. మనమేమో మన గొప్ప చెప్పుకోవాలని ఉంటుంది, లేకపోతే గురువుని పరీక్ష చేయాలని ఉంటుంది, ఆయన ఎట్లున్నాడు చూడాలని ఎన్నో రకరకాల ఉద్దేశాలు మనకి. గురువుకి ఏ ఉద్దేశం లేదు. నీకు జ్ఞానమే కావాలి. నీ జ్ఞానమే కావాలంటే ముందు ఏంటి అంటే చక్కగా చివరికి, ఇప్పుడు మనం వింటున్నాం, మీరందరూ ఈ మాటలు వింటున్నారు, నేను వింటూనే ఉన్నాను ఆ మాట. నేను చెప్పేది నేను కూడా వింటూనే ఉన్నా, నాకు కొత్తదే ఇది. ఉద్దేశంతో వినకూడదు, నాకు అర్థం అవ్వాలి, నాకు అర్థం కాదేమో, నాకు రాదేమో జ్ఞానం, అవకాశం లేదేమో, ఎవరి అనుగ్రహం కావాలేమో, ఎవరిని ఇస్తే బాగుండేమో, ఇట్లాంటి ఉద్దేశాలు పెట్టుకొని వెళ్తాం. మనం రోజువారీ జీవితంలో ఎవరితో సంబంధం పెట్టుకున్నా, ఎవరిని మనకు ఎదురుపడ్డా, మనం వాళ్ళతో ఎదురుపడ్డా ఉద్దేశాలు తప్పనిసరిగా ఉంటాయి. చూడండి కావాలంటే ఒకసారి మనసును చూసుకుంటే తప్పనిసరిగా ఉద్దేశం ఉంటుంది. ఏమో సినిమాకి వెళ్ళినట్టు కాదు ఇది. సినిమాకి వెళ్తాం మనం అందరం కూడా ఇష్టపడి, ఉద్దేశంతో వెళ్ళాం. హోటల్కి వెళ్తే ఉద్దేశంతో వెళ్తాం. సినిమాకి వెళ్ళినప్పుడు ఏమైతే బాగుంటుందని ఉద్దేశం ఎట్లా ఉంటుంది? సినిమా కదా అది, బాగుంటుందో బాగుండదో చూశాక తెలుస్తుంది. నువ్వు ఉద్దేశం పెట్టుకున్నట్టు వెళ్తావు, ఎవరో చెబితే బాగుంటుందని ఏం బాగుందో అని వెళ్తావు. ఉద్దేశం ఏం లేదు అందులో, గమనిస్తావు ఏంటి ఎట్లా తీశారు, ఏంటి స్క్రీన్ ప్లే ఎట్లా ఉంది, డైరెక్షన్ ఎలా ఉంది,
ఫోటోగ్రఫీ ఎలా ఉంది, కాస్ట్యూమ్స్ ఎలా ఉన్నాయి, యాక్టర్స్ ఎలా ఉన్నారు, మేకప్ ఎలా, అన్నీ చూస్తాం. ఉద్దేశమే ఉంది అందులో. సినిమాకి వెళ్ళేటప్పుడు ఉద్దేశాలు ఏమైనా ఉంటాయా చూడండి మీరు. సినిమాకి ఉద్దేశం లేదు. పాత సినిమా కూడా గుర్తులేదు, ఎప్పటికప్పుడే కొత్త. ఎంత అద్భుతంగా ఉందో మందే ఇది. ఒక మనసు ఎలా ఉంది రోజువారీ జీవితంలో చూస్తే మనకే అర్థమవుతుంది. ఇగో అకేషన్స్, ఇళ్లల్లో పండగలప్పుడు ఆహారాన్ని ఒక ఉద్దేశంతో తింటాం, రోజు తినేస్తాం వెళ్ళిపోతాం అంతే. తిన్నాం కడుపు నింపో తింటాం, కాస్త రుచిగా ఏవో చేస్తారు, బాగానే ఉంటుంది. ఉద్దేశాలు ఏమి ఉండవు. కానీ ఏదైనా ప్రత్యేకము అని అన్న రోజున తప్పనిసరిగా మనకు ఉద్దేశాలు వస్తాయి, అక్కడ తేడాలు వస్తాయి, గొడవలు కూడా అయిపోవు. పండగ రోజు యుద్ధ వాతావరణం నెలకొంటుంది, ఓ ఇద్దరి మధ్య, నలుగురి మధ్య, పిల్లలు కూడా గొడవ చేస్తారు. అలాగే యూట్యూబ్లో రాస్తుంటారు, మీ పిల్లలు తినకపోతే ఇట్లా చేయండి, ఇష్టంగా తింటారు, అందులో క్యారెట్ వేయండి, అది వేయండి, ఇది వేయండి అని ఏవో యూట్యూబ్ ఛానల్స్ బాగానే ఉన్నాయి. సరే, నీవు జ్ఞానమును పొందవలనని మేము అందుము. మేము అందుము అంటే జ్ఞానులు అన్నమాట. జ్ఞాని ఉద్దేశం నువ్వు జ్ఞానికి అంటే వచ్చావు కాబట్టి. ఇంటింటికి వెళ్ళి పుస్తకాలు పట్టుకొని ఏం చెప్పరు, ఇది తప్పని చెప్పరు, వాళ్ళు చేసే విధానం తప్పని చెప్పరు. ఎందుకంటే సత్యము గమ్యం లేని మార్గం లేని గమ్యం కాబట్టి ఎవరు ఎందులో ఉన్నారో అని చూడరు వాళ్ళు. వీళ్ళు భక్తిలో ఉన్నారా, వీళ్ళు విచారణ చేస్తున్నారా, లేకపోతే వీళ్ళు యోగం చేస్తున్నారా, అది తప్పు, అది తప్పు, ఇవి తప్పు అనేవి ఉండదు ప్రయాణంలో. సత్యమము మార్గం లేనిదైతే ఎవరు ఏ మార్గంలో ఉంటే వాళ్ళకే పంపించడం. కానీ స్పష్టత ఉందా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఏది అనుసరిస్తున్నావు అన్నది ప్రశ్నే కాదు. అసలు అది నీకు స్పష్టత ఉందా లేదన్నది చాలా అవసరం. నువ్వేమా ఏ విధానంలో అనుసరించు, కానీ నీ మనసులో స్పష్టత ఒక విధానం కాదు, స్పష్టతకు ఒక విధానం లేదు, సత్యం అది. మీకు అర్థమవుతుందండి. ఇప్పుడు మీకు కోపం వచ్చింది అన్న విషయం మీకు తెలుస్తుంది స్పష్టంగా, అందులో విధానం ఏముంది? ఇవో ఇప్పుడు మీకు సంతోషంగా ఉంది, అందులో విధానం ఏముంది? గమనిస్తే తినిపోయి మీకు అసలు గమనించటం కాదు. నువ్వు గమనించటం ఏంటి? నీలో పుట్టిన వికారం నీకు తెలియబడుతుంది అంతే. నీ కోపం వస్తే నీకే తెలుస్తుంటుంది, ఒంటిలో కంపనం వస్తుంది, మనసులో ఒక అలజడి వస్తుంది, ఒక ఆవేశం వస్తుంది, ఇవన్నీ వస్తాయి అవి మనసులో. అందుకని మరి అట్లనే శాంతి వచ్చినా కూడా నీకు ఒక చిత్తం ఏంటంటే కోపాలు తాపాలు వస్తే మనకు వెంటనే తెలిసిపోతుంది. శాంతి ఏమవుతుందంటే తర్వాత ఇప్పుడు తెలుస్తుంది చిత్రం, అది సత్యం యొక్క లక్షణం. అది కోపం వస్తే వస్తుండగానే తెలుస్తుంది, శాంతి వస్తుండగా తెలియదు, వచ్చా కూడా తెలియదు, ఉన్నప్పుడు తెలియదు, అయిపోయాక బా ఎంత హాయిగా ఉందో చూడండి. మీకు కావాలంటే మీరు ఎక్కడో ఒక ఒక ప్రకృతి చుట్టానికి వెళ్ళామనుకోండి, మనం ప్రకృతి చుట్టానికి వెళ్ళినప్పుడు అందులో ఒక క్షణం మనం మైమరిచిపోతే అయిపోయాక బా ఇంత బాగుందో అంటాం. అది తర్వాత తెలుస్తుంది, అయిపోయాక అది అనుభవం పూర్తయ్యాక తెలుస్తుంది. అదే మీకు చికాకు బోర్గా అబ్బే బాగలేదు అని ఆయన విసుగు అనిపించింది అనుకో, వెంటనే తెలిసిపోతుంది నేను రాను, నాకు చూడబుద్ధి కావట్లేదు, వెంటనే బా అనిపిస్తుంది. దీనికి ఉన్న లక్షణం తర్వాత అదిగా వచ్చిందేమో తెలియబడుతుంది, అదిగా వచ్చింది తెలియబడుతుంది తర్వాత. ఈ మనసులో వచ్చేటువంటి వికారాలు అప్పటికప్పుడు మనకి వెంటనే అనుభవంలోకి వచ్చేస్తాయి కాదు. అభిప్రాయాలు వచ్చే ఎట్లా, ఆలోచనలు వస్తున్నాయి, అభిప్రాయాలు వస్తున్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి, ఒక గురువు దగ్గరకు కానీ, లేదు గురువు అని కాదు, నీ మనసు దగ్గరికి నువ్వు వెళ్ళినా, నీ స్పష్టత దగ్గరికి నువ్వు వెళ్ళినా, లేదా ఏదైనా నేర్చుకుందాం తెలుసుకుందాం అన్న ఏ ఉద్దేశం వద్దు, చక్కగా హాయిగా వినండి. అంత వినటమే ఒక కళ. వినడము అంటే అర్థం ఏమిటి అంటే, వినడము అనేటువంటి కళ ఏమిటి అంటే, మీరు ఏది విన్నారో మీకు అది అనుభవంలోకి రావాలి కదా. అదేగా వింటామంటే ఒక ప్రవచనం కానీ, ఒక హరికథో, బుర్రకథో, ఓ సినిమా కథో, ఏదో ఒక పాట, ఏదైనా వినటం అంటేనే ఉద్దేశం లేకుండా వింటున్నప్పుడు అందులో దాని ఆ సారం మనకి హృదయంలోకి చేరుతుంది. గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకి ఏ ఉద్దేశం లేదు కదా. ఆ ఉద్దేశం లేనప్పుడు మీరు కూడా ఉద్దేశం లేకుండా మనం వినేటట్టు అయితే ఏమవుతుంది అంటే, ఎప్పుడైతే ఉద్దేశం ఉండదో
ఒక అఖండమైన ప్రశాంతత అక్కడ వెలుగు చూస్తుంది, అనుభవంలోకి వస్తుంది. వింటుండగానే మనసుకు ఒక రకమైన చెబుతారు, వింటుండగానే అని తర్వాత చెబుతారు, బలి ప్రశాంతత వచ్చిందండి, మనసుకు హాయిగా ఉంది. వింటుంటేనే ఏదో ఒక లోపల తెలియని అనుభూతి కలిగిందని చెబు. తెలియని అనుభూతి అంట, అది ఎప్పటికీ తెలియని అనుభూతే. అనుభవం చిత్రంగా ఉంటుంది, అది తెలిసిన అనుభూతి కాదు. శాంతిని ఎవరు చెబుతారు? ఎవరు చెప్పలేరు. తెలియని అనుభూతి అంటాం కానీ తెలిసిన అనుభూతి అందరికీ దగ్గర ఏదైతే ఉందో అది తెలిసిన అనుభూతే. ఒకేసారి అందరికీ ఒకే వికారం రాదు, కానీ ఒకేసారి రాగలిగింది ఒకటే ఒక శాంతి. సత్యం ఏదైతే ఉందో అందరికీ ఒక్కసారి వస్తుంది. నీవు జ్ఞానమును పొందవలెను అని మేము అందుము. జ్ఞానం ఏమంటాడు అంటే మీరు జ్ఞానం పొందవలెను అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఎంత చిత్రంగా మొదలు పెడతారు జ్ఞానులు ఎప్పుడు కూడా. జ్ఞాని మనసు నందు ఎటువంటి ఉద్దేశము ఉండదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. మీ జ్ఞానం కావాలి అంటే మీకు కూడా ఏ ఉద్దేశం పెట్టుకోకండి. అంటే ఉద్దేశం లేకుండా ఎట్లా వస్తుందండి అని అంటారు. ఏ నిద్ర ఉద్దేశం పెట్టుకుంటేనే వచ్చిందా ఏంటి? ఆకలి ఉద్దేశంతో వచ్చిందా ఏంటి? కొన్ని పెట్టుకుని చూడండి వస్తుందేమో ఆకలి. ఏది సహజమో అది ఉద్దేశం అక్కర్లేదు. ఏది అసహజమో ఏది బయట నుంచి చిత్రమో దానికి ఉద్దేశాలు కావాలి తప్పదు. దానికి సదుద్దేశం అక్కర్ల దురుద్దేశం అక్కర్ల నిద్రకి ఉందా? నిద్రకి అనితగా ఏ ఉద్దేశాలు అక్కర్ల సహజానికి? మెలకువకి ఉద్దేశమే లేదు, అంత అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ సద్గురువు గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు గురువే కాదు నీ మనసు దగ్గరికి నువ్వు గమనించేటప్పుడు కూడా ఉద్దేశం పెట్టుకో, చూడండి ఏం జరుగుతుందో, అద్భుతం జరుగుతుంది. అప్పుడు నీవు ఏమి నీకు ఏమి జరగవలను? జంతువులు పక్షులు కీటకములు అన్నీ కూడా నీ నుండే సృష్టించబడినవి అని కేవలము తెలుసుకొనైనా చాలును. ఏం చెబుతున్నారు? అప్పుడు నీకు ఏమి జరగవలను? ఏం జరుగుతుంది? జరగవలను అంటే నువ్వేం కోరుకుంటున్నావు జరగాలని, అది కాదు దాని అర్థం. అప్పుడు నీకేం జరగవలను, ఏం జరుగుతుందో చెబుతున్నావు. నువ్వు అనుకోవటం కాదు ఏం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏంటి, ఆత్మజ్ఞానం అయితే ఏమవుతుందని ఊహిస్తాం, ఊహ కాదు అది, ప్రాక్టికల్. ఒక సైంటి ఒక నీటిని కరగబెడితే ఏమవుతుంది? ఆవిరవుతుంది. కరగబెట్టి చూస్తే తెలుస్తుంది. మనం మేము 5వ తరగతి చిన్నతనంలో 3, 4వ తరగతి 5వ తరగతి అప్పుడు ఏం చెప్పారంటే, ఇప్పుడు ఒక చెంబు తీసుకోండి, ఒక చెంబులో ఒక గుడ్డ పెట్టండి, గుడ్డ పెట్టి గాబులో ముంచండి, ఏమవుతుంది? ఏమవుతుంది? గుడ్డ తడిసిపోతుంది, నీళ్ళన్నీ నిండిపోతాయి. ఇది నాకు తెలిసిందే, అందరికీ తెలిసిందే. ఆ రోజు పాఠం ఏమిటి అంటే, చెంబులో ఒక గుడ్డ పెట్టి బోర్లు ఇచ్చి నీళ్ళలో ముంచితే గుడ్డ తడవదు అని చెప్పారు పాఠం. అసలు ఎప్పుడు వెళ్ళి చేద్దామని ఆరాటం నాకు. ఇంటికి వెళ్ళా, మా పెద్ద రాగి చెంబు ఉండేది స్నానం చేయటానికి, గాబు ఉండేది పెద్ద గాబు, వెంటనే ఉత్తుండు గుడ్డ తీసుకున్నా, అందులో కుక్కేసా, కుక్కేసి బోర్లు పెట్టి నీళ్ళలో ముంచి అడుక్కుదాకా తీసుకెళ్ళా. తీసుకెళ్ళి పైకి తీసి చూస్తే చుక్క నీరు లేదు లోపల, తుండగుడ్డ అట్లానే అనుభవం అయిపోయింది. ఏం తెలిసింది దీనివల్ల? ఎలా చేస్తే అట్లానే మన మనసు ఎలా ఉంటే ఈ భౌతిక ప్రపంచంలో ఈ వ్యవహారిక ప్రపంచంలో అంటకుండా ఉంటుందో, అదే చెబు, అదే గుడ్డ, అవే నీళ్ళు. విధానం కొద్దిగా మారిస్తే ఎంతో మార్పు వచ్చేసాను. చూశారా ఎప్పుడన్నా మీరు ఇది? మీరు చూసి ఉండరు, చూడండి. వాళ్ళ ఆశ్చర్యం అనిపి మ్యాజిక్ లాగా అనిపిస్తుంది. రోజు చేసేవాడిని కొన్నాళ్ళు, అదొక ఆట. ఎంత విచిత్రమో. కాబట్టి ఇప్పుడు ఏం తెలుస్తుంది మనకి? జ్ఞానం అయితే ఏం తెలుస్తుంది? జ్ఞానినైతే ఏం తెలుస్తుంది? జ్ఞానికి ఉంటే ఎలా ఉంటారు అన్నది, జంతువులు పక్షులు కీటకములు అనేవి కూడా నీ నుండే సృష్టించబడినవి అని కేవలము తెలుసుకొనిన చాలును. జంతువులు కానీ పక్షులు కానీ కీటక అంటే ఇతరమైనది ఏదైనా అంటే ప్రపంచం అనుకోండి, ఇవన్నీ కూడా నీ నుండే సృష్టించబడినవని కేవలము తెలుసుకున్న చాలును. కేవలము తెలుసుకున్న చాలును, ఇక్కడ అట్లా చెప్పటం కాదు జ్ఞాని, తెలుసుకున్న చాలును అని కాదర్థం. ఎట తెలుస్తుంది మనకి? నాలో నుంచి పుట్టినాయని చూస్తూనే ఉన్నాగా. ఎప్పుడన్నా మనకు అనుమానం వచ్చిందా అండి? రోడ్డు మీద పోతుంటే బర్రెలు చూస్తున్నాం, ఆవులు చూస్తున్నాం,
మిమ్మల్ని చూస్తున్నా, నేను నన్ను చూసుకుంటున్నా, ఇవన్నీ ఎప్పుడన్నా నా ఆలోచించి పుట్టినాను, ఎప్పుడన్నా అనిపించిందే మనకి అట్టానా మరి చెబుతారు. ఒక జ్ఞాని బ్రహ్మజ్ఞాని కదా ఆయన, నిసర్గదత్త మహారాజు వారు అడిగి చెబుతారా, తెలుసుకున్నా చాలు అంటే తెలుసుకో చూడు. ఎప్పుడు తెలుస్తుంది? జ్ఞాని అయితే తెలుస్తుంది. మరి జ్ఞానం ఎట్లా అవ్వాలి? అది జ్ఞానం ఎట్లా అవ్వాలండి? ఏమైనా చెప్పారా ఇక్కడ దీంట్లో వాణి గారు? చెప్పలేదా శాస్త్రి గారు? అది ఉద్దేశం లేకుంటే చాలు రా. ఎంత గొప్ప సీక్రెట్ చెబుతున్నారు చూడండి. మనసులో ఉద్దేశాలు పెట్టుకున్నంత కాలం ఇవన్నీ విడిగానే కనపడతాయి. నేను చూశాను ఎట్ట ప్రాక్టికల్గా, మీరు చూశారు కానీ మీరు పట్టించుకోలేదు. ఎప్పుడన్నా నా సత్సంగాలు వినేటప్పుడు మీ అందరికి కూడా నా వీడియోలు వచ్చి వింటున్నారు కదా చాలామంది యూట్యూబ్లో వినేటప్పుడు, మొదలుపెట్టే టైంకి ఒక పక్షి వచ్చి అరుస్తుంటుంది. ఇక్కడ అన్ని పక్షులే కదా, అంటే నేను మొదలుపెట్టాను అది వింటుంది అట్లాంటి మాటలు కాదు, అది అరుస్తుంది. నా మాటతో పాటు పక్షి అరుపు కూడా రికార్డ్ అయిపోతుంది కదా కదా. సరే, మీరు నా యూట్యూబ్లో భగవద్గీత వింటున్నారు, వింటున్నప్పుడు నా మాట మీకు వినపడుతుంది, నా మాటతో పాటుగా రవిగారి గొంతు వారి ప్రశ్న వినపడుతుంది, నా సమాధానం వినపడుతుంది, దాంతోపాటుగా పక్షి అరుపు వినపడుతుంది. పక్షి అరుపును మీరు విడిగా చూశారా, అందులో భాగంగా చూశారా? అందులో భాగంగా మీరు చూడలేదు, వింటున్నారంతే పక్షి అరుపు. తర్వాత అంటారు పక్షి అరుపు కూడా ఇందులో రికార్డ్ అయింది, చాలా బాగుందండి, న్యాచురల్గా ఉందని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. అందులో ఒకటే అది, ఆ రికార్డింగ్లో మీరేమైనా చేశారు ఆ రికార్డింగ్ రవి గారు? ఆ పక్షి గొంతు రావాలని మీ ప్రమేయం ఏమీ లేదు. నా గొంతు ఎలా రికార్డ్ అయిందో అది అట్లనే రికార్డ్ అయింది. నా గొంతుతో పాటు అది ఉంది, నన్ను వింటున్నారు అది వింటున్నారు, కానీ నాలో అది భాగమా, దాంట్లో నేను భాగమా, రికార్డింగ్లో భాగమా, మీలో భాగమా అంటే ఆలోచన వస్తే మీలో మీకు భాగమో వీడియో, అసలు ఆలోచన వస్తే ఏది మీలో భాగం కాదండి, విభాగమే అవుతుంది అది, విడైపోతాం. అప్పుడు అయ్యో రికార్డుతో పాటు పక్షి ఒకటి అరుస్తుంది అని విడిగా గుర్తుపడతారే తప్పితే ఇందాకేం జరిగింది? అది వినేటప్పుడు అందులో భాగమైంది, ఇప్పుడు అది విడైపోయింది. మీరు భక్తితో చక్కగా శ్రద్ధతో ప్రేమతో కృష్ణ 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 అంటున్నారనుకోండి, మీలో ఒకటవుతుంది. మీరు కృష్ణ అనేదాన్ని చూశారనుకోండి, మీ మంత్రం అది విడైపో, మీకు అది విడైపోతుంది. కృష్ణుడు విడైపోతాడు, మంత్రం కూడా వేరైపోతుంది. విభాగాలు విభాగాలు, ఉద్దేశం ఉద్దేశం అంటే ఏం లేదు. కృష్ణ 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 రామ రామ అంటున్నారనుకోండి, రామ 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 అంటే జ్ఞానం కలుగుతుంది, రామ అంటే ముక్తిప్రదము, రాముడు సుందరుడు అందమైన వాడు, పుంసో మోహన రూపాయ, అంత అందమైన వారు లేరట రాముడు, చాలా అందమైన వాడు, అనుగ్రహ స్వరూపుడైన అన్నది వస్తే కావాలనేగా, ఉద్దేశం రాగానే వెంటనే మీ మంత్రము మీ రాముడు మీ నుంచి విడిపోతారు. ఉద్దేశం వచ్చిందంటే విడిపోతాం, ఏదైనా సరే చూడండి. మీరు ఆలోచిస్తున్నంతసేపు ఆ విషయాన్ని మీరు విడిపోరు, ఆలోచన అయిపోగానే మీ నుంచి అది భిన్నమైపోతుంది, మీ అబ్బాయో మీ అమ్మాయో. ఇగో ఇక్కడ ధ్యానానికి ఒక మనసు, అట్లానే జీవనానికి ఒక మనసు లేదు, అట్లానే ధ్యానాన్ని ఒక రకంగా అర్థం చేసుకోవటం, జీవనాన్ని ఒక రకంగా అర్థం చేసుకోవటం లేదు. కారణం ఏంటంటే ఉన్నది ఒకటే మనసు. మనసుని అవగాహన చేసుకోండి ఉద్దేశం లేకుండా. ఎంత అద్భుతంగా ముందుకు వెళ్తున్నారో గమనించారా? మీరు గమనించారా? అని కేవలం తెలుసుకొనినా చాలు, సృష్టించబడినవే. ఇప్పుడు ఇటు తెలుసుకోండి. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఉద్దేశంతో ఉన్నప్పుడు మనం ఎట్లా విడిపోతున్నాం, ఉద్దేశం లేనప్పుడు ఎట్లా విడిపోతున్నాం కదా. నేను చెప్పింది అవునా కాదా? ఇందాక నేను చెప్పింది ఎరా తల్లి? మీరు వినేటప్పుడు ఆ పక్షి గొంతు వినరు, మీరు వినపడుతుంటుంది కానీ విన దాన్ని. ఒకవేళ మీరు ఆ పక్షి గొంతు ఏమిటి, కోవిల, ఇది గువ్వ, ఇది పిచ్చుక, ఇది చిలుక అని ఒక చిన్న చిన్న థాట్ కదిలింది అంటే ఈ సత్సంగం పోతుంది, అది వింటుంది, అది విడిపోయింది అక్కడికి, అందులో భాగం కాలది. నేను అలా చూశానండి, ఒక పక్షి అరుపు వినేటప్పుడు. ఇవాళ అదే చెప్పదలుచుకున్నాను మీరు ఏంటంటే, ఈ పక్షి అరుపు వింటున్నాం కదా,
వినేటప్పుడు వినపడుతుంటాయి అవి. ఇట్లా మన పంచేంద్రియాల్లో ఒక మనసు ఒక విషయానికి సంబంధించి అనుభూతి పొందుతున్నా మిగిలిన నాలుగు కూడా అనుభూతి పొందుతూనే ఉంటాయి. ఐదు అనుకోండి, ఐదు ఇంద్రియాలుగా మనకి. మీరు ముద్ద నోట్లో పెట్టుకున్నారు, చక్కటి ఆవకాయ ఫ్రెష్గా పెట్టారు, తింటున్నారు. అనిత గారు మీరు తింటున్నారు, ఇంతలోనే రుచిని ఎంజాయ్ చేస్తున్నారు. వెంటనే పెద్ద సప్పుడు అయింది, రుచి తెలియదు. అట్లానే అది పెద్ద సప్పుడు కదా, ప్రత్యేకమైన దృష్టి అవసరం లేనప్పుడు మీ మనసు దాని వైపు వెళ్ళినప్పుడు మీలో భాగం, మీ మనసు దాని వైపు వెళ్తే దానిలో మీరు భాగం కాదు, కానీ మీకు అది భిన్నమే కాదా చూడండి. మనకు ఐదు ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. నోట్లో ఆవకాయ మధ్య కమ్మగా, ఎంతలోనే కాళ్ళు ఇట్లా అనిపించింది ఏదో దురద పెట్టినట్టుగా, వెంటనే దేని మీదకి వెళ్ళిపోయింది, స్పర్శ మీదకి వెళ్ళిపోయింది. రుచి పోయింది, స్పర్శ మీదకి వెళ్ళింది. ఒకవేళ స్పర్శ మీద మీకు ముందే లేకపోతే మీకు ఆ దురద తెలియదు, ఆ కుట్టినట్టు కూడా తెలియదు. తెలుస్తుందా? అక్కడికి ఉంది అది. అన్ని ఇంద్రియాల్లో, పంచేంద్రియాల్లో ఒక ఇంద్రియం క్రియాత్మకమైనప్పుడు మిగిలిన నాలుగు ఇంద్రియాలు నిష్క్రియగా లేవు, క్రియగా ఉన్నాయి కానీ ఎలర్ట్గా ఉన్నాయి. అవేర్నెస్ అంటే అది. ఆ నాలుగు వీటిని మీరు గుర్తుపెడితే ధ్యానమేమో మీకు తెలుస్తుంది. విడిపోవటము కలిసిపోవటం అంటే ఏమిటో అప్పుడు మీకు అర్థమవుతుంది. అందులో ఒకటే, ఇందులో బే, మీకు అర్థమవుతుందా? పానకల్లో పుడక అంటారు. కాబట్టి నీవు దీన్ని అర్థం చేసుకొనొచ్చో అప్పుడు ఈ ప్రపంచము మొత్తమును ప్రేమించవలసిన అవసరం కలదు. అద్భుతంగా ఉంటుంది, అద్భుతమైన బోధ అండి ఇది. అసలు ఇక్కడ దొరకవు ఇవి మనకి, మీరు ఎక్కడ విన్నా దొరకదండి ఇది. ఇదేం కథ కాదు, ఏదో ఒక ఎవరి చరిత్ర కాదు ఇది. ఏమంటున్నారు, అట్లా మనకి భేదం పోయినప్పుడు ఏమవుతుందట అంటే, నీవు దీన్ని అర్థం చే, ముందు అర్థం చే, ఇందాకేమంటున్నారు తెలుసుకొనవలెను అన్నారు, ఇప్పుడేమంటున్నారు అర్థం చేసుకునేనచో చేసుకోవాలి. బుట్టికి నేను అర్థం చేసుకోకుండా నేను ఎన్నాళ్ళు పూజలు చేసినా, జపాలు చేసినా, మంత్రాలు చేసినా, పారాయణాలు చేసినా, ప్రవచనాలు విన్నా, క్షేత్రాలు తిరిగినా అది ఆరంభమే, మంచిదే అది, కానీ అది అంతిమ ఫలం కాదు. అందుకోసమే వెళ్ళాలి. అందుకని ఏం చెబుతున్నారు భగవద్గీతలో సద్గురుదేవుడు, యోగ దృష్టితోనే కర్మ చేయాలి, నన్ను నేను తెలుసుకోవటానికి కర్మ చేయాలి. అది ఏది ఉంటే అది, ఈ రోజు ఏది ఏది అయితే అది, కానీ నాకు తెలియటం కోసం కర్మ చేయాలి. కానీ అందులో ఏదో వస్తుందని కాదు. నీవు అది చూడటం వల్ల నీకు అందులో ఏమొస్తుంది అన్నది బాహ్య ఫలము. కానీ అందరికీ జరిగేది నిజంగా నాకు నేను తెలియాలని చేస్తా ఈ కర్మ, అది అంతిమ, అది కర్మఫలం. అంటే కర్మ యొక్క ఫలం అది. చూడండి, నీవు దీన్ని అర్థం చేసుకొనొచ్చు అప్పుడు ఈ ప్రపంచం మొత్తమును ప్రేమించవలసిన అవసరము కలదా. ఇప్పుడు అందరూ ఏం చెబుతారు, అరే నీ భార్యని ప్రేమించు, నీ అత్తగారిని ప్రేమించు, నీ అల్లుడిని ప్రేమించు, నీ కూతుర్ని ప్రేమించు, అరే అన్నదమ్ములు ఇట్లా ఉండటం ఏంటి, మీకు పొలాల గొడవలేంటి, ఇవేంటి డబ్బులు గొడవలేంటి, నగల గొడవలేంటి అని అంటున్నారు. కానీ వస్తుందా మనకేమన్నా? అవి మాటలుగానే మిగిలిపోయింది, బోధగానే మిగిలిపోయింది, పైపెచ్చు బోధ బాధ అయిపోయింది. మీరు ఎవరికన్నా మంచి మాట చెబితే అది బాధ కిందనే మిగిలిపోతుంది. మనకి వారికి కూడా వినలేదని మనకి చెబుతున్నాడు వాడికి. ఇది సృష్టి ఆరంభం నుంచి ఇలానే ఉంది, ఇవాళది కాదు, ఎక్కువ తక్కువలే కానీ అన్ని యుగాల్లో ఉంది ఇది. ఏమో ప్రేమించండి అంటున్నారండి, నీ పక్కవాడిని ప్రేమించు, నీ ఎదుటివాడిని ప్రేమించు, ప్రకృతిని ప్రేమించు, సూర్యుడిని ప్రేమించు, నీ బట్టలు ప్రేమించు, నీ నగలు ప్రేమించు. ఈ ప్రేమలింగ గొడవ ఏమిటండి? ఎందుకంటే నీకు భిన్నంగా ఉన్నప్పుడు ప్రేమించాల్సి వస్తుంది. నీలో ఒకటైనప్పుడు నువ్వు అది అవుతావు, అది నువ్వు అవుతావు, అంతే. ఇంక ప్రేమించటం ఏముంది? పక్షి గొంతు మీరు విడిగా విన్నప్పుడు ప్రేమిస్తారు. మీలో ఒకటైనప్పుడు ప్రేమించటం విడిగా ఉంటే కదా, భేదభావం ఉంటే కదా, వేరు అయితే కదా. ఇంత అద్భుతంగా చెబుతున్నారండి, రహస్యమైంది ఇది, యోగ రహస్యం అది. ఈ ప్రపంచం మొత్తమును ప్రేమించవలసిన అవసరం కలదా అంటే, ప్రపంచము అంటే మనకి పొద్దున్నే లేచింది మొదలు పడుకునేంత వరకు కలుగుతున్న అనుభవాల్లో, ఎదురయ్యే వ్యక్తుల్లో, జీవరాశిలో, భగవాన్ రమణ మహర్షుల వారు ఒకసారి మొన్న మీకు సింహం కథ చెప్పా, వెంటపట్టడం, లాలించటం మీకందరికీ,
భగవాన్ ఒకసారి భగవాన్ వారు పైన విరూపాక్ష గుహ నుంచి కిందకు వస్తున్నారు. వస్తుంటే అది ఆయన ముందుగా ఒక పాము వెళ్తుంది, దాని వెనకే వెళ్ళారు. మరి దానికి భయం పుట్టిందో ఏమో ఆ పక్కనే ఒక రాళ్ల కుప్పలోకి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళారు వారు. మరి ఎందుకో ఏమిటో మరి వారు వెళ్ళారు. అది వెంటనే పడగ విప్పి బస్సునమని పైకి లేచింది. భగవాన్ ఒక్క క్షణం ఆ కళ్ళల్లోకి చూశారు. చూడగానే తల నేల కాంచి వారి పాదాలు చెంతకు వచ్చి పైకి ఎక్కాలని, ఇప్పుడు వారి మీద ఆడుకోవాలని. నిన్న సింహం కలలాగానే బుద్ధుడు భగవాన్ దగ్గర అలానే గురువు గారి దగ్గర జరిగినాయి. ఇట్లా బాలగంగాధర గారి తిలక్ గారు ఆ జైల్లో ఉన్నప్పుడు ప్రత్యుకులు వచ్చి ఆయన మీద వారే ఆడుకునేవిట. చిత్రమైంది అది. సరే భగవాన్ ఏం ఆడుకోవాలని, అది ఆయన మీదకి ఎక్కాలని వారు అట్లా కళ్ళల్లోకి చూడగానే అభేద స్థితి చూడండి ఎంత గొప్ప స్థితి. అది మనకు కూడా ఉందండి, భగవానే కాదు మనం కూడా భగవానే. ఒకటి పెద్దలు ఏం చెబుతున్నారంటే, గురువుగారు కూడా చెప్పారు నువ్వు శివతత్వాన్ని పొందొచ్చు, శివుడు ఎప్పటికీ కాలేవు. నువ్వు పరబ్రహ్మ తత్వాన్ని పొందొచ్చు, బ్రహ్మం ఎప్పటికీ కాలేవు. ఎవరెవరు కాలేరు, మీరు నాలాగా అవ్వలేరు ఎప్పటికీ, నేను మీలాగా అవ్వలేరు, మీరు భగవాన్ అవ్వలేరు. కానీ భగవాన్ తత్వాన్ని మీరు పొందవచ్చు, తత్వాన్ని ఎవరైనా పొందవచ్చు. కానీ ఆ వ్యక్తిగా మీరు అవ్వలేదు, మీరు విష్ణువు అవ్వలేరు ఎప్పటికీ, విష్ణు తత్వం అవ్వచ్చు ఇప్పుడే ఇక్కడే. ఆంజనేయుడు అవ్వలేరు మీరు, ఆంజనేయ తత్వం అవుతారు. యు కెన్ బికమ్ గాడ్, యు కెనాట్ బికమ్ శివ. తత్వం అవ్వచ్చు కానీ, అర్థమవుతుందా, మీరిద్దరు మీ భార్య భర్తలో, మీ పిల్లలు, మీ ఇష్టమైన వాళ్ళు కలిసినప్పుడు మీ మనసు ఏకమైపోయి ఒకటైపోతుంది. అక్కడ దేహాలు కాదు, దేహాలు ఎప్పటికీ విడిగా ఉండాల్సింది, ఆ రూపాలు ఎప్పటికీ విడిగా. ఒక ప్రేమ కలిగినప్పుడు ఇద్దరి మధ్య అభేద స్థితి వస్తుంది, ఇక రూపనామాలు ఉండవు అక్కడ. అది సాధించవచ్చు. ఏమంటే నీ మీద నాకు ప్రేమ వచ్చింది, నేను నీలాగా అవుతాను. ఎంత సినిమా యాక్టర్ల మీద మనకి అభిమానాలున్నా వాళ్ళలాగా మనం పోము, ఎంత మేకప్ చేసుకున్నా. కానీ ఆ వైభవాన్ని సంపాదించవచ్చు. చిరంజీవి గారిలాగా మనం ఇవ్వలేం, ఓ మహేష్ బాబు గారిలాగా లేము. కానీ ఆ క్యారెక్టర్ తీసుకొచ్చుకోవచ్చు మనం కావాలంటే, ఆ ప్రేమ గుణం అవన్నీ తెచ్చుకోవచ్చు. కాబట్టి సూక్ష్మంలోకి వెళ్తున్నాం, స్థూలం ఎప్పటికీ ఇట్లా గుర్తుపెట్టాల్సిందే మనం. కాబట్టి ఈ ప్రపంచం మొత్తమును ప్రేమించవలసిన అవసరం కలదు. ఇదే జడ్డు కృష్ణమూర్తి గారిని అడిగారు, నేను ఈ సంఘ రుణాన్ని ఎలా తీర్చుకోవాలని, నువ్వు సంఘము వేరా అన్నారు. వాళ్ళ మాటలు అట్నే ఉంటాయి, జ్ఞానులు. అది దేశభక్తి అంటే, ఈ సత్యం తెలియటం పేరు దేశభక్తి. బాగా గుర్తుపెట్టుకోండి, పెద్ద పెద్ద మాటలు రాయకండి. దయచేసి పెద్ద పెద్ద మాటలు రాయకూడదు మనం కామెంట్స్లో కానీ, లేకపోతే వ్యక్తం చేసేది కాదు అవి. ఏ నేను సిగ్గేస్తుంది చెప్పడానికి, నేను టెన్త్ చదివేటప్పుడు ఒకళ్ళు అన్నాను నన్ను, మీరు కృష్ణగారు లాగున్నాను, ఎంత సంతోషపడ్డాను. ఎక్కడా అసలు తర్వాత నాకు కాస్త ఇంటర్మీడియట్కి వచ్చాక, కాస్త మెచ్యూరిటీ వచ్చాక, ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ పోయిన తర్వాత కన్ఫ్యూజన్ ఉంటుందట లోపల హార్మోన్స్లో. టెన్ టీనేజ్లో 13 నుంచి 19 వరకు ఆ టీనేజ్లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండటం వల్ల కన్ఫ్యూజన్ ఉంటుంది. నేను కృష్ణానే అనుకున్నాను, కృష్ణగారులాగానే ఉన్నాను అనుకున్నాను. తర్వాత చూసుకున్నాను ఎక్కడ నలుసు అంతా కూడా పోలిక లేదు. ఆ రూపం ఎక్కడ, నా రూపం ఎక్కడ, అట్లా ఉంటుంది. లోపల మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంది, వాళ్ళలాగానే ఉన్నాం అనుకుంటాం. అనుకో ఎందుకు అనుకుంటావు, చూసుకో ఒకసారి ఉన్నావో లేవో. వాళ్ళు అన్నారని కొంతమంది ఉంటారు దగ్గర దగ్గరగా, కానీ అచ్చం కాదు. ఉన్నంత మాత్రాన వాళ్ళు అవుతారు. ఈ మధ్య ఎవరో సోమన్ బాబు గారు లాగా ఉన్నారని పెట్టారు, కానీ తేడా ఉంది. ఆయన వీరి వీరే. ఎందుకు ఈ మాట చెప్పాను నేను, అభేద స్థితి అంటే సూక్ష్మంలోకి వెళ్తున్నప్పుడు ఇంకా రెండోది లేదు. నిద్రపోయాక నిద్ర లేచినంత వరకు ఇంజనీరు, డాక్టరు, పురుషుడు, స్త్రీ, పిల్ల, జల్ల, మంచివాడు, చెడ్డవాడు అన్న భేదం ఉంది. ఒకసారి నిద్రలోకి వెళ్ళిపోయాక ఆ భేదమే, అది అందరూ ఒకటే అవుతారు. కానీ వచ్చాక అందరూ వేరైతారు. ఎవరు వాళ్ళే, ఎవరు నిద్ర వాళ్ళదే, ఎవరు మెలకు వాళ్ళదే, ఎవరు కల వాళ్ళదే, ఎవరు జీవనం వాళ్ళదే. లేచి వెంటనే అంత చేకూడిది తింటాడు నిద్రలో రాత్రి ఒంటి గంటప్పుడు. అప్పటికే డాక్టర్ చెప్పాడు రాత్రి ఏం తినకండి, 6 తర్వాత అని. 6 తర్వాతనే తింటాం మనం, అంతేగా. మీకు అర్థమవుతుందా సబ్జెక్టు? ఊరికి అలవాటు అది, ఏదో ఒకటి తింటాం అలవాటు. అవసరం ఆకలి అంటే
ఏంత ఆకలైతుందని ప్రేమ భార్య అడుగుతాడు. ఆకలి కాదు తినాలనిపించింది, తిన ఈ అనిపించటంతోనే పెద్ద ప్రాబ్లం. ఏంటి చక్క సదుద్దేశాలు లోపల చాలా పెట్టుకున్నాం. ఈ ప్రపంచము మొత్తమును ప్రేమించవలసిన అవసరం, ఇప్పుడు ఇంత బోధ అవసరమైంది మనకి. మంచిగా ఉండండి, దానికి భగవద్గీత మరేదో మరేదో, ఇట్లా ఉండండి అట్లా ఉండండి, మిమ్మల్ని మీరు గమనించుకోండి, మీరెవరో తెలుసుకోండి, మీరు జ్ఞానం ఇవ్వండి, ఇంత బోధ ఎందుకు అవసరమైంది మనకి? చూడవలసింది ఎదురుగా ఉన్నదాన్ని చూడటం. అందుకనే సద్గురుదేవులు శివానంద భగవాన్ వారు భగవద్గీతలు చక్కగా చెప్పారు, సృష్టి ధర్మాన్ని అర్థం చేసుకోండి, మీ వెష్టి ధర్మం అర్థమవుతుంది. వెష్టి సృష్టి వేరు కాదు, దృష్టి సృష్టి వేరు కాదు. మనలో అప్పటిదాకా కలిసిన భార్యాభర్తలు కూడా, చిన్న సినిమా కూడా వచ్చిన టీవీ కూడా వచ్చిన ఇంత విడిపోతారు. వాళ్ళకి వాళ్ళకి మధ్య భేదం వస్తుంది. అప్పటిదాకా భేదం లేదు. ఒక టీవీ సీరియల్ చాలు ఇద్దరు విడిపోవటానికి, డైవర్స్ అవటానికి. చూడకూడదు అది. అందుకని ఈ ప్రపంచం మొత్తమును ప్రేమించవలసిన అవసరం కలదా, ఈ సర్వ జగత్తు నీవే అని మహారాజ్ చెబుతున్నారు. ఎంత అద్భుతం ఈ అబ్బా, ఇవాళ బోధ అద్భుతమైన బోధ అండి. కాబట్టి భేదము ఉద్దేశం, అందుకనే ఇవాళ మాటలు మూడు మాటల్లో చెప్పుకుంటాం. మీరు రోజువారీ దేన్నైనా ఎదుర్కోండి, అనుభవాలు అనుభూతులు వ్యక్తులు ప్రపంచం ఏదైనా కానీ ఉద్దేశం పెట్టుకోకండి చాలు. అంటే ఫలాపేక్ష వద్దు అని భగవద్గీత బోధ. ఉద్దేశం ఏమొద్దు, ఉద్దేశం ఏముంది? మెలకువకు ఉద్దేశం లేదు కదా, చేసుకుంటూ వెళ్ళి. కర్మకు ఉద్దేశం ఏముంది? బతిపూడ్చే అడుక్కునే వాళ్ళని అడిగితే మరి తప్పదు కదా, అయ్యా ఏదో ఒకటి చేయాలి, అయ్యో నువ్వు ఈ వయసులో ఎందుకు కష్టపడుతున్నావు అన్నావు అనుకోండి. ఎవరినన్నా రిక్షా లాగుతున్నాడు అనుకోండి, తప్పదు కదా, బతకాలి కదా అంటాడు. ఇంకా ఏదో పని చేస్తాడు. ఇది ఏదుందో జరుగుతుంది. ఉద్దేశాలు ఏమున్నాయి? ఒక డబ్బు సంపాదించాలి అని మనసులో ఉందనుకోండి. వ్యాపారంలో డబ్బు ఎట్లయినా సంపాదించాలి, డబ్బు సంపాదించాలన్నది వ్యాపారంలో ధర్మం. అది ఎట్లయినా డబ్బు సంపాదించాలంటే కల్తీ వచ్చేస్తుంది, నకిలీ వచ్చేస్తుంది, మోసం వచ్చేస్తుంది, దాంతో పాపం వచ్చేస్తుంది, బాధ వచ్చేస్తుంది, ఇంట్లో కావాల్సిన కష్టాలు పిల్లల రూపంలో అన్ని రకాలుగా కనపడుతుంటాయి. మనం ఈ వ్యాపారంలో మోసం చేస్తున్నాను అందువల్ల వచ్చిందని ఎప్పటికీ అనుకోము. మనం నాకు దేవుడి దయ లేదు, నా జాతకంలో ఏదో లోపమని గ్రహ నింద తప్పనిచ్చి స్వీయ పరిశీలన లేదు. చేయవలసిందిగా నువ్వు చేస్తే వ్యాపారం కలిసి వస్తుందా అండి అంటే వ్యాపారం కలిసి రాకపోవచ్చు, కానీ అశాంతి నీతో కలిసి రాదు. ఇది సత్యం, బాగా గుర్తుపెట్టు. అందుకని ఉద్దేశం లేకుండా ఒక గురువు దగ్గర కానీ ఒక ఎవరి దగ్గరికి వెళ్ళి అమ్మ దగ్గరికి వెళ్తే కూడా బోధ అయిపోతుంది. అది శ్రీకృష్ణమూర్తి గారు కూడా చెప్పారు, నువ్వు ఎక్కడికో వెళ్ళక్కర్ల, క్షేత్రాలు కూడా వెళ్ళక్కవద్దని కాదు. మళ్ళీ మీరు అపార్థం చేసుకున్నారు, ఊరికి అదే పనిగా చాదస్తంగా తిరుగుతుంటారు. ఆ గుడి ఈ గుడి ఎక్కడెక్కడికో వెళ్ళిందే వెళ్ళి, వెళ్ళిందే వెళ్ళి, అదొక అలవాటది, అదొక ప్రీతి. ఏంటంటే మీరు చూడలేదు కానీ మనం ఎప్పుడన్నా తిరుపతి ఎందుకు వెళ్తామంటే ఆ వాతావరణము, అక్కడ ఆ పలానా హోటల్లో సాంబార్ ఇడ్లీ అట్లా కలుసుకొని అల్లల్లో తింటాం. కమల్ హాసన్ గారి సినిమాలో అదేదో సినిమా ఉంది, అయింది మౌనంగా ఉంటుంది ఆ సినిమా, పుష్పక విమానం. ఆయనకి ఆ చప్పుళ్ళు అలవాటయ్యి పోయి రికార్డ్ చేసుకొచ్చేలా పెట్టుకుంటాడు, నిద్ర పట్టదు వారికి. మన పరిస్థితి ఎట్లుంది అంటే క్షేత్రం మీద భక్తి అని అంటాం కానీ ఒకసారి మీరు మొహమాట పడకుండా నిర్ద్వందంగా నిష్పక్షపాతంగా, ఎందుకు మీ విషయంలో మీకేమి ఎవరు తిడతారా ఏమిటి, ఎవరికి తెలియదు కదా, అది లక్కీ. అది మనకి మన గురించి మనకి తగ్గితే ఎవరికి తెలియదు ఈ లోకంలో, అది చాలా అదృష్టం మనకి. ఒకసారి చూసుకోండి అంతే, ఏదో ఇష్టం నీకు. ఆ బస్సులో అలా పోతూ అలా పోతూ అలా అలా వెళ్తూ చిలకలూరుపేట దగ్గర డాబాలో అబ్బా నెల్లూరు భోజనం, ఆ పచ్చళ్ళు ఆ పుళ్ళు సుబ్బయ్య గారి బొగ్గు చెబుతుంటేనే వాడికి ఇప్పుడు ఇమీడియట్గా రిజర్వ్ చేస్తాడు సీటు. ఇది ఎప్పటికీ చూడమండి మనం. కానీ మనం అనేది ఎవరికి, అందరికీ ఏం చెబుతాం, తిరుపతి వెళ్తాం ఆ ఏడుకొండలు వాడిని చూడ, అది ఒక్క సెకండ్. వారు నిన్ను క్షణంలో పూర్తి చేసి పంపుతారు, ఎంతసేపు. కానీ నీకు ఇన్ బిట్వీన్, ఇన్ బిట్వీన్, ఇన్ బిట్వీనే నా అజ్ఞానం అంతా ఇన్ బిట్వీనే ఉంది.
ఒకసారి మీరు దయచేసి ఒకసారి మన అత్తగారింటికి వెళ్ళినా మన పుట్టింటికి వెళ్ళినా మన బంధువులింటికి వెళ్ళినా మన స్నేహితుల ఇంటికి వెళ్ళినా ఒక అనుభూతి కోసం కాదా వెళ్ళేది ఒక మాట చెప్పండి నాకు తిరుపతి సరే క్షేత్రం సరే యువతలవి లేకుండా మీరు వెళ్ళండి మళ్ళీ ఇంకోసారి వెళ్ళే అవసరం రాదు అరుణాచలం కానీ శ్రీశైలం కానీ భద్రాచలం కానీ ఏ క్షేత్రమైనా అందరినీ ప్రేమించాల్సి వస్తుంది ఎందుకు ప్రేమించాల్సి వస్తుంది అంటే ఉద్దేశాలతో ఉన్నాం కదా ఈ ఉద్దేశం ఏం చేస్తుంది అంటే సహజంగా ఉండి ఇద్దరి మధ్య ఉండే ఒక అనుబంధం ఒక ఏకత దూరం చేస్తుంది ఉద్దేశం కాదా మీకు అర్థమవుతుందా ఏమర్థమైంది భరత్ నీకు ఇది కష్టమండి ఉద్దేశం లేకుండా ఉండటం అనేది కష్టమే శ్రమే భక్తి ఎందుకు వచ్చింది పారాయణాలు ఎందుకు వచ్చాయి ప్రవచనాలు ఎందుకు వచ్చాయి సహస్రనామాలు ఎందుకు వచ్చాయి అంటే నీ ఉద్దేశాలు పోగొట్టడానికి మళ్ళీ అదే ఉద్దేశం కోసమే తయారైపోతే ఇంకా ప్రపంచం విడిగాక దేవుడు విడి దేవుడు ఒకటా వేరా అన్నది ప్రశ్న కాదు ఇప్పుడు మనకి ఉద్దేశం నేను విడగొడుతుందా లేదో ముందు చూడండి తర్వాత సంగతి దేవుడు ఒకటా నీలో ఒకటా నువ్వు ఆయన ఆయనే నువ్వు వాడే విడ వీడే వాడ నీవు లేక నేను లే నేను లేక నువ్వు లేవు ఇవి పెద్ద పెద్ద వేద మాటలు కాదు వేదాంత మాటలు కాదు కావచ్చు ఐ లవ్ యూ అని ఎవరికన్నా చెబుతున్నప్పుడు ఎందుకుందో ఒకసారి చూసుకుంటే అసలు డైవర్స్ అవసరం లేదు అసలు చూడు నీకు తెలుసు నీకేం కావాలో నువ్వు ఆల్రెడీ ప్రిపేర్డ్ దానికోసం నువ్వు ఎంత మోసమేం చేస్తావు వాళ్ళని అవతల వాళ్ళని అది ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు మరి ఏ విషయంలోనైనా సరే నాకు చిన్నతనంలో మా తాతయ్య గారికి అదే జరిగింది నాకు కూడా అదే జరిగింది రెండు సార్లు నాకు ఇది వచ్చింది ఇది కామెల్ల వ్యాధి వచ్చింది 7వ తరగతి అప్పుడు అసలు చిత్రం ఏంటంటే మనకి అది ఏ జబ్బు ఏదైనా వస్తే దానికి తినకూడదు ఏది ఉందో అదే తినాలనిపిస్తుంది మరి అది ఏమిటో ఆ లక్షణం ఏమిటో తెలియదు అది జబ్బట దానికి అది అట్లానే పెరుగుతుంది నూనె విరుగుడు దానికి దానికి బలం అందుకని నూనె కావాలని మనసులో ఇచ్చి మనసును ప్రభావితం చేస్తుంది జబ్బు కూడా డబ్బు కూడా ఇప్పుడు డబ్బు ఒక పెద్ద జబ్బు వద్దని కాదు ఎంతవరకు ఉంటే అంతవరకు సరే ఒకటే గొడవ నాకు నెయ్యి కావాలని నెయ్యి కావాలని గొడవ వాళ్ళు ఏం చేశారు అంటే మా మామగారు నీళ్లు బాగా కాగబెట్టి కాలుతో జాగ్రత్త అన్నారు ఒక చెవిచాడు వేశారు మనకి నీళ్ళకి నెయ్యికి పెద్ద తయారై ఉంది బాగా వేడిగా ఉన్నప్పుడు అంత చిన్న వయసు మా తాతగారికి కూడా అలానే జరిగిందండి వాళ్ళు చిన్నప్పుడు బహుశా మేళ్లలో కూడా బహుశా అదే జరిగి ఉంటుంది పిల్లలు ఏడిపిస్తుంటారు ఏదో మాయ చేస్తారు తల్లి లేదు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి మాయ తెలియదు వాళ్ళకి మాయ ఈజీగా పడతారు మన మనసులో కూడా మాయ తల్లి ఉంది మనమే మన మనసే ఒక పెద్ద మాయ ఇది చూస్తే తెలుస్తుంది సరే అట్లా తగ్గాక అప్పుడు మీరు వద్దన్నా నెయ్యో నూనె ఏదో చేసి పెడతారు అది వేరు విషయం ఆ గుర్తుపట్టండి ఇవన్నీ కూడా ఎందుకు ప్రేమించాల్సి వస్తుంది అంటున్నా నీకు భిన్నమయ్యేటప్పటికీ ప్రేమించాల్సిన అన్నమాట ద్వేషం కూడా ఇంకొక మాట భిన్నమైన మాట ఉన్నప్పుడు అచ్చం ప్రేమే ఉంటుందా చెప్పలేము ద్వేషం కూడా ఉంటుంది మనం ఇంత ఇష్టపడ్డ ప్రేమికుడైనా భార్య అయినా భర్త అయినా పిల్లలైనా ఒకప్పుడు భేదభావం వస్తూనే ఉంది చివరికి నా సుఖం మీద నా దుఃఖం మీద కూడా నాకు భేదభావం వస్తూనే ఉంది ఎందుకంటే వేరనుకుంటున్నా నాకు నేను వేరనుకుంటున్నా నా ఆత్మ నాకు వేరనుకుంటున్నా ఇవన్నీ తెలియాలి మనకి అందుకని ఏం చెప్పారు చెప్పండి క్లుప్తంగా మీరు చెప్పండి వాణిగారికి ఏంటి వాళ్ళ సందేశం ఏంటి ఉద్దేశం ఉండకూడదు ఉంటే ఏమవుతుంది భేదభావం వస్తుంది భేదభావం వస్తే ఏమవుతుంది ఇన్ని మాటలు అవసరం అవుతుంది ఎన్ని మాటలు అన్ని మాటలు భేదభావం పోయినప్పుడు ఏకత వస్తుంది నువ్వు వెతికేదే నువ్వు అవుతావు నువ్వేదో దేంతో వెతుకుతున్నావు అదే నువ్వు అవుతావు భేదభావం పోతే భేదభావం పోతే ఎప్పటికీ ఆ కలవటం అన్నది భావంలోనే భేదం ఉంది కాబట్టి కలవటం అనేది కూడా భేదం అట్లా కొనసాగుతూనే ఉంటుంది
అని శ్రీ నిసర్గదత్త మహారాజు వారు అద్భుతమైనటువంటి ఒక నిన్న పోయినసారి ఒకటి చెప్పుకున్నాం, పోయిన ఆదివారం ఏదో చెప్పుకున్నాం, ఒక మంచి సందేశం చెప్పారు. పోయిన ఆదివారం నాడు నీవు కేవలము నీ ఇష్టాయిష్టాలను బట్టి ప్రవర్తించదవు. ఇది ఇవాళ్ళది తీసుకోండి, పోయినసారి నీ ఇష్టాయిష్టాలను బట్టి ప్రవర్తించదవు. ఇష్టాయిష్టాలది మొన్న ఆదివారం, ఇవాళ ఏం చెబుతున్నారు? ఉద్దేశము. ఉద్దేశం లేకుండా ఇష్టాయిష్టాలు వస్తాయా? అంటే మనం ఇక్కడ శ్రీ నిసర్గదత్త మహారాజు వారు ఏం చేస్తున్నారంటే, మనసు తన స్వరూపం నుంచి ఎట్లా జారిపోతుందో చెబుతున్నారు. ఇది అందరికీ నమస్కారం.